నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహ్యమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా అండి మనకి ఎన్నో రకాల సమస్యలు అనేవి ఉంటూ ఉన్నాయండి. ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి సమయంలో మీకు ఏదైతే ఒక సమస్య ఉందో ఆ సమస్యని మనసులో తలుచుకుంటూ ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నిజంగా చాలా శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఈ వీడియోలో చెప్పబడిందండి. ఈ మంత్రాన్ని ఎలా అనుకోవాలి, అనుకున్న భక్తులకి ఏం జరిగింది అనే ఒక విషయాన్ని కూడా ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి మీరు ఎంతోమందికి తెలియజేస్తూ ఉన్నారు. అందువల్ల చాలా విషయాలండి, మనం ఈ ఫలానా రోజు ఫలానా విషయం చేయాలి అనేది మాకు తెలియదక్క, మీరందరూ మీరు చేస్తున్నారని మా ఫ్రెండ్స్ చెప్పబట్టి మాకు తెలిసింది అని చెప్పడం వల్లే మనం కూడా ఈ రోజు కూడా మెన్షన్ చేస్తున్నానండి. నేను వీడియో చేసేటప్పుడంతా కూడా మెన్షన్ చేస్తున్నాను, మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఎంత ప్రతిఫలాన్ని పొందుతున్నారు అనేది కూడా మీకు తెలియటం కోసమే చెబుతున్నానమాట. ఇంకా అలా చూసిన వాళ్ళల్లో పెట్టిన కమెంట్స్ని మీ అందరికీ కూడా నేను ఒకటో రెండో రోజు చూపిస్తున్నానండి. ఈ రోజు కూడా ఒక కమెంట్ చూద్దాం అండి. చూడండి ఫ్రెండ్స్, ఆవిడ ఏమని పంపించారు అని అంటే, హాయక్క, అమ్మవారికి నమ్మకంతో దండం పెట్టుకుంటే జరుగుతుందక్క, అమ్మవారిని పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అక్క, మీరు బాగుండాలి అని చెప్పి ఇలాంటి మెసేజెస్ ఎన్నో వస్తున్నాయండి. నిజంగా వాళ్ళు దేనికోసమైతే కోరుకున్నారో అవి ఖచ్చితంగా జరుగుతున్నాయి అని. అలాంటి ఒక నమ్మకం అనేది మనకి జీవితాంతము తోడుగా ఉంటుందండి. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, మనకి నిజంగా ఇప్పుడు లాస్ట్ వరకు వీడియో చూసే అంతలోపు మీరు మనసులో ఏదైతే ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నారో స్ట్రాంగ్గా ఏదైనా ఒక సమస్య గురించి మనసులో పెట్టుకొని ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే అది ఖచ్చితంగా మనకి తెల్లవారేసరికి జరుగుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. అంటే అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా చాలామంది జరిగింది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతో కొంతమందికి మటుకు అక్క ఇంకా మాకు జరగలేదని నిరాశపడిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ఈరోజు చూడబోయే ఈ వీడియో చూసినందువల్ల నిజంగా చెప్పినట్టుగా ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ కోరిక తెల్లవారేసరికి జరగడానికి మంచి అవకాశం ఉంటుందండి. సాధారణంగా అండి మనందరము కూడా ఇంతకుముందు ఎన్నో రకాల మంత్రాలని అమ్మవారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. అమ్మవారికి చేసిన మంత్రాల వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం అనేది దక్కిందనేది కూడా ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కనుక వజ్రఘోషం అనే మంత్రానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది అనేది కూడా మీ అందరికీ తెలుసు. అటువంటి ఒక శక్తివంతమైన ఒక మంత్రం అండి ఈ మంత్రం అండి. ఒక ఆవిడ మనకు చెప్పారనమాట, అక్క నేను మీ ఛానల్ని చూస్తున్నాను, నేను నాకు ఇంతకుముందు కూడా అక్క మీకు మీరు చెప్పినట్టుగా ఎన్నో రకాలుగా నాకు జరిగింది, ఇది కూడా ఇంతకుముందు మీరు చెప్పారు నాకు ఒకసారి, కానీ ఆ టైంలో నేను చేసుకోలేదు. ఒక ఆవిడ నాకు చేసి అంటే ఈ మంత్రాన్ని ఇలా అనుకొని మీరు చెప్పినట్టుగా ఆ వీడియోలో చెప్పినట్టుగా అనుకొని చేసిన తర్వాత నాకు వెంటనే చెప్పిందక్క నిజంగా నేను చేశాను అని. ఈ మంత్రాన్ని అనుకునేటప్పుడు అండి నిజంగా ఎలాంటి భక్తులకైనా సరే అంటే అండి మనసులో ఏదైనా ఒక కల్మషం అనేది అంటే వేరే రకం సెల్ఫిష్గా ఆలోచించే వాళ్ళకి కానివ్వండి, లేదంటే ఒకవేళ నేను తప్పు చేశానని ఒప్పుకోకుండా వాళ్ళ మనసులో ఈగో లాంటివి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ మనసు అనేది ఆటోమేటిక్గా మారిపోతుందక్క. అంటే మా హస్బెండ్కి నిజంగా అక్క మాకు మా హస్బెండ్కి ఏ అమ్మవారి మీద నమ్మకం లేదు, ఒకసారి నేను ఫోటో తీసుకురావాలని అని అన్నప్పుడు కూడా అలాగ ఫోటో తెచ్చి పెట్టుకోకూడదు, మనం చాలా నిష్ఠగా చేసుకోవాలని కొంచెం భయపడుతూ ఉన్నారు. కానీ ఆయనకి నేను ఎప్పుడైతే కనుక అమ్మవారి గురించి చెప్పి ఇలా మంత్రాలను చదువుకుంటూ ఆయనకి తెలియకుండా నేను చదువుకుంటూ నాకు చాలా ప్రశాంతతగా ఉందండి, అంటే మా ఇద్దరి మధ్య హస్బెండ్ వైఫ్ మధ్య చాలా గొడవలు వస్తూ ఉండేవక్క మాకు, వాళ్ళు మా ఇలా అనుకోవడం వల్ల నేను చాలా ప్రశాంతతగా ఉండటం, ఏ గొడవలు లేకుండా చక్కగా సర్దుకొని పోవడం వల్ల ఆయన చూసి చాలా గ్రహించి ఏంటి చాలా రోజుల నుంచి నీళ్ళు చాలా తేడా కనిపిస్తుంది, చాలా సైలెంట్గా చక్కగా మనశ్శాంతిగా నిదానంగా ఉండగలుగుతున్నావు ఏంటి అని అంటే అమ్మవారు చేసిన ఒక మహిమ అండి. నేను ఎన్నో రోజుల నుంచో చెప్తున్నాను కదా మీకు వరాహమ్మవారి గురించి, నేను ఇలా అనుకున్నాను నాకు నిజంగా జరిగింది, నా మనసులో చాలా ప్రశాంతత అనేది కనిపించింది, కోరికలు అనేవి తీరడం అనేది పక్కన పెడితే కనుక ఒక ప్రశాంతత అయిన ఒక జీవితం అనేది ఉండాలండి. అంటే పొద్దున్న లేచిన దగ్గర టెన్షన్స్తో ఎవరితో అయినా గొడవలు పడుతూ ఎవరితో ఎవరైనా తిట్టారనో లేదంటే మనం వెళ్ళి వాళ్ళని ఏదైనా అన్నామనో బాధపడే కంటే ఒక ప్రశాంతత జీవితం అనేది నాకు దొరికిందండి అని చెప్పినప్పుడు ఆయన వాళ్ళ ఆయనలో కూడా కొంచెం మార్పులు అనేవి వచ్చినాయి అంటండి. అప్పుడు అనుకున్నారనమాట ఆయన, సరే ఏంటి ఆ మంత్రాలు ఏంటి చెప్పు నాకు కూడా, నేను కూడా అను, కానీ నాకు ఆ పూజలు చేయటం తెలియదు కదా ఎలా చేయాలంటే, నేను ఏం పూజలు చేయట్లేదండి, అమ్మవారిని నన్ను తలుచుకొని మనసులో నేను ఒక మంత్రాన్ని అనుకున్నాను,
రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక 21 సార్లు అండి ఈ మంత్రాన్ని నేను అనుకున్నాను, అనుకొని పడుకున్నాను. రాత్రి లేసేసరికి నేను అనుకున్న కోరిక నాకు, అంటే తెల్లవారుజామున లేసేసరికి నేను అనుకున్న కోరిక నాకు జరిగిందండి అని చెప్పేసి ఆయన ఆవిడ చెప్పిందంటండి. ఇంకా అలా అనుకున్న మంత్రం ఏంటి, నీ కోరిక ఏం తీరింది అని అంటే, ఏమీ లేదండి, మన మధ్య గొడవలు వస్తున్నాయి కదా, చాలా వరకు కూడా విడిపోవడానికి, మీరు మనకు మన మధ్య గొడవలు వచ్చి డైవర్స్ వరకు వెళ్ళడానికి కానీ, పిల్లలు వచ్చేసి ఏడుస్తూ పడుకోవడం కానీ, ఇవన్నీ నాకు నచ్చలేదు అమ్మ, నాకు ఒక మనసు ప్రశాంతత కల్పించు తల్లి అని చెప్పి నేను అమ్మవారి దగ్గర కోరుకున్నాను. నాకు ఎలాగైతే వద్దాక కోపం వస్తూ గొడవలు పడ్డానికి నేను ఇలా ఉండేదాన్ను, నా మనసు మార్చమని అమ్మవారి దగ్గర కోరుకున్నాను. అప్పటి నుంచి కూడా నేను 21 రోజులు 21 సార్లు రోజు కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ మంత్రాన్ని నేను అనుకుంటూ పడుకున్నానండి అని చెప్పి ఆవిడ మనకి ఒక పెద్ద మెయిల్ పంపించారండి. అందువల్ల నేను ఈ మెసేజ్ని, అంటే ఈ పరిహారాన్ని మీకు కూడా తెలియజేస్తున్నానమాట. ఎప్పుడు కూడా అండి, మన నమ్మకంతో మనం చేస్తే మనల్ని చూసి ఇంకొక 4 చేయగలుగుతారనమాట. అందువల్ల ఇలాగా మీరు కూడా ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ మంత్రాన్ని మీరు కూడా ఒకవేళ నాన్ వెజ్ తినేసమ్మక్క, మేము ఒకవేళ పీరియడ్స్లో ఉన్నాము, అలా పీరియడ్స్లో ఉన్నవాళ్ళు 3వ రోజు అనుకోండి, ఖచ్చితంగా చేసుకోవచ్చండి. పూజ అయితే మనం చేయకూడదు, కానీ ఏదైనా ఒక కష్టం ఉంది, మనకు ఒక మనశ్శాంతి లేదు, మనసు చాలా బాధగా అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు మీరు ఇలా మంత్రాలని అనుకోవడంలో తప్పే లేదండి. అమ్మవారు నిజంగా కాపాడుతున్నారు, మనల్ని కష్టాన్ని నుంచి బయటపడేస్తున్నారని ఎంతోమంది భక్తులు మనకి నమ్మకంతో చెబుతున్నారండి. అందువల్ల మీరు కూడా ఈ మంత్రాన్ని చక్కగా రాత్రిపూట భోజనం అది చేసేసిన తర్వాత పడుకునే ముందు 21 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమః, ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమః అనే ఈ మంత్రాన్ని 21 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. మీరు 21 రోజులు కంటిన్యూస్గా, మధ్యలో ఒక రోజు మర్చిపోయినా కూడా పర్వాలేదు, మీరు ఇలా రోజు కూడా అనుకుంటూ పడుకోండి. ఒక్కసారి అన్నందుకే తనకి అంత ఫలితం అనేది దక్కింది అని అంటే, ఖచ్చితంగా మీరు 21 రోజులు చేస్తే ఇంకా మీ జీవితంలో ఇలాంటి ఒక కోరిక తీరలేదు అనే సమస్య అనేది ఉండదన్నమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.